మార్కెట్పల్లి మండలం కొండపాకాని గూడెంలో శుక్రవారం దేశపాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో పత్తి పంటలో సుస్థిర వ్యవసాయ పద్ధతులపై, రసాయన మందుల పిచికారీపై, పత్తిలో ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై నివారణ చర్యలు చేపట్టాలని ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఫీల్డ్ ఫేస్ లేటర్స్ చెర్కుపల్లి శాంతికుమార్, భీంపాక సైదులు, బొడ్డుపల్లి రమేష్ రైతులు, జీడిమడ్ల శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా పేరు భీంపాక సైదులు, ఫీల్డ్ ఫేస్ లేటర్, బీసీఐ ప్రాజెక్టు. అయితే బీసీఐ ప్రాజెక్టులో భాగంగా, బీసీఐ ప్రాజెక్ట్ అంటే బెటర్ కాటన్ ఇనిషియేటివ్, అంటే ఉత్తమ పత్తిలో ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించడం, ఉత్తమ యాజమాన్య పాటించి పత్తిని పంటను పండించడం. అయితే ఇందులో భాగంగా ఈరోజు కొండపాకంగూడెం గ్రామంలో పత్తి రైతులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. మాకు మండలంలో వచ్చేసి ఒక 8 ఊర్లు ఉన్నాయి. 8 ఊర్లో భాగంగా ఈరోజు కొండపాకంగూడెం గ్రామానికి రావడం జరిగింది. కొండపాకంగూడెం గ్రామంలో రైతులను కలిసి వాళ్లకు పత్తిలో ఉత్తమంగా ఎలా పండించాలి, ఈ సీజన్ ఇప్పుడు వాతావరణ పరిస్థితులు తగ్గట్టుగా ఈరోజు పత్తిలో బెట్ట పరిస్థితులు ఏర్పడి చేలు ఎర్రబారిపోయి రైతులు కొంచెం లాస్లో ఉన్నారు కాబట్టి రైతులకు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే బెట్ట పరిస్థితులకు తగ్గట్టుగా ఇప్పుడు పత్తి చేలు ఆశించేది ఎర్రనల్లి పురుగు బాగా ఆశిస్తుంది. ఈ ఎర్రనల్లికి మనం ఏం చేయాలంటే వేప నూనె కానీ పోతే విప్రో నీళ్ళు మందులు కొట్టుకోవాలని సూచించడం జరిగింది. మేము చేసే ప్రాజెక్ట్ ఉద్దేశం ఏంటంటే పత్తి పంట వేసిన కాడ నుంచి పత్తి పంట తీసేదాకా ఏ విధమైన పద్ధతులు పాటించాలా, రైతుకు ఇప్పుడు తెలవక ఏం చేస్తుంది, మధ్య దళారులు ఆశించి ఫెర్టిలైజర్ షాపులని దగ్గరికి పోయి ఈ చేనుకు ఈ రోగం వస్తుందంటే వాళ్ళు ఇచ్చిన మందు తీసుకొచ్చి కొడుతారు. రైతులకు కరెక్ట్ అవగాహన లేక మేము వాళ్ళకు అవగాహన కల్పించుకుంటూ తక్కువ గాఢత గల మందులను వాడడం వల్ల రైతుకు పెట్టుబడి తక్కువ వచ్చడం కాకుండా వాతావరణం కాలుష్యం కాదు, రైతు ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ ఉత్తమ పద్ధతులు పాటించడం ద్వారా రైతుకు రేపు వచ్చే పత్తి అమ్ముకున్నప్పుడు ధర కూడా మద్దతు ధర కూడా ఎక్కువ వస్తుంది. ఈ విధంగా మేము రైతులకు శిక్షణలు ఇచ్చుకుంటూ రైతులకు అవగాహన కల్పించుకుంటూ పత్తిలో ఉత్తమ యాజమాన్య పద్ధతిని పాటించడం రైతులకు మీటింగ్ పెట్టి తెలియజేయడం జరుగుతుంది. మీకు అవగాహన ఏ రోజు నుంచి మొదలు పెట్టారు? ఇక్కడ అవగాహన అంటే ఈ రోజే వచ్చారు మనకి ఈ లో అనేది ప్రధాన మార్గం తెలదు, ఈ రోజే వచ్చారు కాబట్టి మనం కూడా కొంచెం పాటించే అవకాశం ఉంటే మనకు సేఫ్ అవకాశం చెప్తారు. ఏ పత్తి ఏ పంటల గురించి చెప్పారు ఈ రోజు? పత్తి అని మనం పత్తి అంటే మనకు ఉన్న పత్తి ఎక్కువ ఉన్నది, మనకు పత్తి ఒకటి ఆలు చెప్పడం కూడా పత్తి ఇతర పంటలు కంది అది మిరప అది ఏమని చెప్తారు. మన కావున మాత్రం పత్తి చేను ఒకటి ఒక చేను ఒకటి. దాని ఏరియాలో ఏ పంటలు వేస్తారు? మన కాడ ఎక్కువ మినిమం అంటే వ్యవసాయం అది, వ్యవసాయానికి వరి చేను ఒకటి పత్తి చేను ఒకటి మెయిన్ పెద్ద పంటలు రెండు. వాటి గురించి మరి మందులు కొట్టడం కూడా అది గాలికి ఎదురుగా కొట్టకూడదు అంటారు, అది మనకు ప్రధానంగా అయితే అవగాహన ఎప్పుడు చేయలే. మీరు చెప్తారు కాబట్టి మరి చేస్తే మనకు కూడా కొంచెం మేలే అవకాశాలు ఉన్నాయని మనం అనుకుంటున్నాం. మీరు ఎన్ని పంటలు వేసారు? రెండు పంటలు వేసాం, పత్తి వరి. మీకు అవగాహన సమస్య అర్థమైందా? అర్థమైంది, వాళ్ళు ఈ రోజు చెప్పారు మాకు ఇంత ముందు ఎలక్ట్రీ వేసి ఈ రోజు చెప్పారు. మొత్తం ఎన్ని ఎకరాలు వేసారు మీరు పత్తి? మొత్తం 8 ఎకరాలు. 8 ఎకరాలు పత్తి. అంటే దిగుబడి ఇప్పుడు మీరు వీళ్ళు వ్యవసాయదారులు చెప్పేదాన్ని బట్టి బాగుందా, లేకపోతే మీ మందులు మీరు నారకపల్లి పోయి తెచ్చుకుంటారు కదా, ఇప్పుడు దీని మీద మీకు అవగాహన ఏమైనా వచ్చిందా? వీళ్ళు చెప్పే పద్ధతి ఇదే మంచిగా ఉంది కానీ ఇంత మీద తెలకుండా ఏదైతే కొట్టాము అని చేసాం ఇదైతే మంచిగానే ఉంది కానీ ఇంత ముందు వచ్చేసారి కొట్టి చూస్తాం, ఇంత ముందు మేము కొట్టలేక ఈ పద్ధతి వచ్చేసారి కొట్టి చూస్తాం. ముందు ముందు రోజులు వర్షాభావ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? వర్షాలు లేక ఈ మొత్తం వెళ్ళిపోయినాయి దాని పరిస్థితులు, మొత్తం ఎర్రబారిపోయినాయి చేయలేదు అది. మీరు అలా కూడా ఎలాంటి వస్తుంది పరిస్థితి? మీకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం జరిగిందా, ఇచ్చారా ఏమన్నా? ఎప్పుడైనా ఈ సంవత్సరం కానీ ఈ ప్రభుత్వం వచ్చినా కానీ చేయలేదు ఇప్పుడు కానీ. అంత ముందు ఏమైనా వచ్చిందా? రాలే, ఎప్పుడు రాలే. ఎకరానికి కొన్ని ముట్టిందని ప్రభుత్వం చెప్తుంది, దీని మీద మీ కామెంట్ ఏంది? ఇంతవరకు రాలేదా? ఏ పంటకు రాలేదు? పత్తి కానీ వ్యవసాయం కానీ ఇప్పుడు మన వరి కానీ ఈ పంటలకు ఏ పంటలకు రాలేదు ప్రభుత్వం నుంచి ఇంతవరకు? అధికారులు ఏమన్నా వచ్చారా మీ దృష్టికి? అధికారులు కూడా రాలేదు ఇంతవరకు. కరువు మండలాలు ప్రకటించలే, వాళ్ళు ఇంకా రాలేదు. అధికారుల నుంచి మీకు నష్టపరిహారం ఇంతవరకు రాలేదు?